ఎలక్షన్ కమిషనర్ గారు ఆప్షన్ ఇచ్చాడు. ఏమన్నా అవగతం జరిగింటే మున్సిపాలిటీలో అవి చూపించి మీ దగ్గర రివ్యూ లేదో పేపర్ లేకపోతే ఉంటే మీరు డిస్ప్లే చేసి వెళ్ళి మీ డిస్ట్రిక్ట్ లో ఎలక్షన్ ఆఫీసర్ దట్ ఈస్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయమంటే నేను రావడం జరిగింది. మొదటగా వాస్తవం చెప్పాలంటే నా నామినేషనే నేను వేయలేదు, కానీ ఒక లాయర్ ద్వారా వేయించినారంటే మీరు అర్థం చేసుకోండి. నేను అంత వీక్ గా దాంట్లో ఎన్నో ప్రెజర్లు చేసి నన్ను ఊళ్ళోకి రానియకుండా చేసి ఆ రోజు నామినేషన్ త్రూ మై లాయర్ చేసినారంటే మా ఊరి పరిస్థితి ఏంటి ఆ రోజు. అందుకే ఈరోజు వచ్చి కలెక్టర్ ద్వారా కలెక్టర్ ఆఫీస్ పోయి మా యొక్క గ్రీవియన్స్ అని చెప్పాను. అట్లా విజువలైజ్ కూడా ఉన్నాయి. పేపర్ మీకు ఒక పేపర్ కనిపించింది రమణ అని, ఆయన అంతకుముందు మున్సిపల్ చైర్మన్ రమణ అనే ఆ బాండ్ లో అన్ని కనిపిస్తున్నాయి. చేశారు ఒక చైర్మన్ ఎక్స్ చైర్మన్ చిన్ చేసినారంటే వేరే వాళ్ళకి లోపల పోగలరా? అది మా పరిస్థితి చాలా ఘోరం. ఇంకొకటి నామినేషన్ వేసినారు వాళ్ళేమో వైఎస్ఆర్ 6-5 వేసి మా 1-2 వేసి తెలుగుదేశం వచ్చేసారు వాళ్ళే. అంటే విత్డ్రా అయినప్పుడు అవి 2 విత్డ్రా చేసుకుంటారు. మేము బీఫామ్ ఇచ్చారంటే కూడా ఎవరికి అర్థం కాలే, ఎవరి పేరు ఎదుగుతారా కనపడలే. కొందరు వేసినారు పాపం. అసలు ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 9 వార్డులో నామినేషన్ ఏమీ లేదు, పోయిందని చించి పారేశారు. కోదా దాంట్లో కొన్ని దానిలో 6-7 దానిలో వాళ్ళే తెలుగుదేశం అని ఏపించి పెట్టినారు. అసలు క్యాండిడేట్ కూడా తెలియని పరిస్థితి మాకుంది. నేను కలెక్టర్ అందరు రిక్వెస్ట్ చేసిన చాలా మంది వచ్చారు, కొందరు మమ్మల్ని ఆపర్చునిటీ మనకి లేదు పోతే చించాల కానీ తీసుకొని ఒకటేసారి వాడిని అందరినీ తీసుకొని ఎక్కడో దాచిపెట్టి టైం అయిపోయినాక వదిలినారు. ఇవన్నీ మేము ఇప్పుడు రిప్రజెంట్ చేసినాం, మరి ఏం జరుగుతుందో చూడక విజువల్స్ చూపిస్తున్నాం. చించేసినవి అన్ని లోపల కూడా పోనీలేదు. ఆయన కుమారుడు ఆడే కూర్చున్నాడు. ఇంకా కొందరు 2 సెట్లు అని పోతున్నారు. వాళ్ళు ఆ సెట్లు వేయలే లవ్ జయంతో లోపలికే పోనీలే. అది తాటిపత్రి మున్సిపాలిటీ పరిస్థితి. మరి చెప్పారు కమిషనర్ గారు ఏదైనా అవకతవకలు జరిగింటే విజువలైజ్లు ఏమన్నా ఉంటే పేపర్ కట్టింగ్లు ఏమన్నా ఉంటే ఇవ్వమన్నారు. మరి మీ ముందర వచ్చాము. దయచేసి మీరు లైవ్ లేకపోతే టీవీలో వేస్తే మాకు సహకరించినట్టు ఉంటారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. రేపు అందరూ మరి కేవలం క్యాండిడేట్లు పెట్టుకున్నా కూడా భయపడేస్తున్నారు. ఉండాలనుకుంటున్నారా లేదా ఊర్లో వాస్తవం చెప్పాలంటే ఎమ్మెల్యే గారు కడపకు పోయి వాళ్ళ అత్తయ్య చెరువంటే ఏ ఉండాలనుకుంటారా పోవాలనుకుంటారా అన్నారు. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి, నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. కానీ అల్లుడు మంచి జవాబు చెప్పాడు, నీకేమని అంటే మా అత్తతో పోయి మాట్లాడుకుని దౌర్జన్యం ఎక్కువ రోజులు ఉండదు. చాలా ఘోరంగా ఉంటుంది మున్సిపాలిటీ పరిస్థితి. బట్ వీళ్ళని విఆర్ గోయింగ్ టు కంటెస్ట్. ఈ దుస్థితిలో కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా భయం లేదు. నా క్యాండిడేట్ దగ్గర దగ్గర 15 మంది ఏమో ఉన్నట్టుంది, 36లో దగ్గర దగ్గర 20
ఒక్క క్యాండిడేట్ అనామకులు ఉన్నారు అంటే అది కూడా వాళ్ళు రాసిన తెలుగుదేశం అని దాంట్లో కూడా ఒక ముగ్గురు ముగ్గురు చెప్పారు విఆర్ గోయింగ్ టు ఫైట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ చాలా ఘోరంగా ఉంది రోజు పొద్దున్నే ఫోన్ చేస్తారు రాత్రికి ఫోన్ చేస్తారు భయపడిస్తారు సరే ఉండే వాళ్ళతోనే ఫైట్ చేస్తాం పబ్లిక్ ఇస్ విత్ అస్ భయపడేదేం లేదు నేను కమిషన్ గారిని కోరేది ఏమంటే మీడియా దీంట్లో డూ ద జస్టిస్ వాస్తవం చెప్పాలంటే ఎలక్షన్ కొద్ది పీస్గా జరుగుతున్నట్టు మీ వల్లనే కమిషన్ వల్లనే కనీసం ఎలక్షన్లు అన్న జరుగుతున్నాయి తెలుసు ఎన్ని యునానిమస్ చేసుకున్నారు యునానిమస్ చేసుకొని ఎమ్మెల్యే ఇప్పుడే చెప్తున్నా రేపు వాళ్ళు ఎమ్మెల్యే పదవి మళ్ళీ పోటీ చేస్తే 100% ఓడిపోతారు ఒక సర్పంచ్ అంటే ఏదో వాడికి వాడు మిస్టేక్స్ వాళ్ళ ఊర్లో ఇద్దరు ఉంటారు 600 500 ఓట్లు కూడా మనం పోయి చేసినాం అంటే బాగలేదు ఏమే ఇది వాళ్ళ ఓట ఇంకా మీకు అందరూ తెలుసు ఏం జరుగుతుందో వాలంటీర్లు ఇన్ ద సేమ్ ప్లేస్ ఇఫ్ యు వాంట్ టు గో యూ చేంజ్ దట్ వాళ్ళకి స్లిప్పులు ఇచ్చేది ఇవన్నీ ఇచ్చేది పట్టుకు ఒప్పుకోము వాళ్ళు కనుక వాలంటీర్లు యూజ్ చేసుకొని చెప్పుతాం అంటూ లాట్ నాట్ ప్రాబ్లం వస్తుంది మేము అందరి మాదిరి ఈజీగా లేరు మా పిల్లలు చెప్పేదానికి వీలు లేదు వేరే ఒకటి పెట్టండి సేమ్ ఇంత ముందు అంత స్లిప్లు ఇలా మున్సిపాలిటీ స్లిప్లు ఇలా ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో స్లిప్లు ఇలా ఆ ముందు వాలంటీర్లు ఉన్నారా లేరు ఈ రోజు కూడా వాలంటీర్లు ఉండేదాన్ని లేదు వీలు లేదు తాడి పత్రిలో కూడా చెప్తుంది వేరే ఉన్నాయండి టీచర్లు ఉన్నారు వైషుడ్ దే డిస్ట్రిబ్యూట్ ద స్లిప్ స్లిప్ అంటారు ఎందుకు పోవాలి ఇంటికి ఇంటికి పోయేదానికి లేదు వాళ్ళు 50 మంది ఒక ఇంటికి 50 మంది నో పాలిటీషియన్స్ వర్కింగ్ ఓన్లీ ది స్వయసార్ ఇస్ వర్కింగ్ విత్ వాలంటీర్స్ 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉంటాయి రోజు పొద్దున్నే బెదిరించేది రోజు పొద్దున్నే ఇంకా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ రోజు మనకి బాగుంది అలవాటు ఏంటది అదే ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ ఉండి వాడుకొని మేమే వద్దానని ఎలక్షన్ వాడుకునేది దిస్ ఇస్ మై రిక్వెస్ట్ మై కలెక్టర్ మై ఎస్పీ అండ్ ఈవెన్ ద కమిషనర్ పెద్ద ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తాను మున్సిపాలిటీలు కూడా వాలంటీర్లు వద్దు మీకు దండిగా సేఫ్ ఉంది డోంట్ ఎంటర్టైన్ దెమ్ డోంట్ ఎంటర్టైన్ దెమ్ ప్రతి ఊర్లో ఇదే జరిగింది పంచాయతీలకు వాలంటీర్ భయభ్రాంతులు చేస్తున్నాడు వాలంటీర్ అసలు నో పాలిటీషియన్ వైఎస్ఆర్ పాలిటీషియన్ ఎవరు పోవటం లేదు ఎందుకు అవసరం ఉంది 50 ఇండ్లకు విజయశాంతి చెప్తుండ కదా 90 మంది మన వాళ్ళు ఉన్నారు 90 మంది మన వైఎస్ఆర్ వాళ్ళంట అంత బాహాటంగా చెప్తున్నప్పుడు క్లిప్పింగ్ ఇచ్చాడు మీకు ఇదే ఇంత అన్యాయం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫీసర్స్ ఫర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ ఎలక్షన్ వచ్చిన వాలంటీర్ మున్సిపాలిటీ వాలంటీర్ పెట్టద్దండి మీకు స్టాఫ్ లేక కాదు ఎన్ని ఉన్నాయి ఉండే 13 ఎంతమంది టీచర్లు లేరు ఎంతమంది వేరే స్టాఫ్ లేదు డోంట్ యూటిలైజ్ ద వాలంటీర్స్ వాళ్ళే చెప్తే మన ప్రజా ఏమని వైఎస్ఆర్ పంచే క్లిప్పింగ్ ఉంది చూడండి ఎక్కడ లేదా మీరు కూడా మన పంచాయతీలు చూసి పట్టుకొని కొట్టిన రోజులు ఉన్నాయి వాలంటీర్స్ అదే జరుగుతుంది ఇఫ్ దే వాంట్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ దే షుడ్ నాట్ యూటిలైజ్ ద వాలంటీర్ భయభ్రాంతులు చేస్తున్నారు ఓటర్ తప్పిది సో ఐ రిక్వెస్ట్ త్రూ మీడియా టు ఆల్ ద ఆఫీసర్స్ డోంట్ యూటిలైజ్ ద వాలంటీర్స్ ఫర్ దిస్ మున్సిపల్ ఎలక్షన్ ఎస్పెషల్లీ తాడిపత్రి ఆల్రెడీ మాకు చాలా డ్యామేజ్ జరిగిపోయింది అసలు ఆయన కొడుకే యునానిమస్ అంట ఆయన ఒక్కడే ఇతడే యునానిమస్ ఇంకా వేరే చోట తెలుగుదేశం అని రాసినారు రే బీఫామ్ ఏమో మేము ఇచ్చేది కూడా లేము బీఫామ్ వాడు అసలు బీఫామర్ కంట విత్డ్రాయల్తే విత్డ్రా చేసుకుంటాడేమో అది పరిస్థితి అండి దాని మీద పరిస్థితి అందుకే ఛాన్స్ లేదని చెప్పి చాలామంది మేము
मल्ल इप्पुडु अप्लिकेशन इच्चिना विथ विजुअल्स विथ पेपर कटिंग अंटा सो आई थिंक दिस विल बी डन टू माय मुनिसिपालिटी ఇంకోటి లాస్ట్ అండ్ ద లీస్ట్ చెప్పది ఏమంటే నేను కూడా కౌన్సిలర్ గా నిలబడుతున్నా ఐదేళ్ళు నాకు ఆ పదవి ఉంది ఐదేళ్ళు ఐదు మంది చైర్మన్ అవుతారు ఐదేళ్ళు ఐదేళ్ళు వైస్ చైర్మన్ అవుతారు ఐ బి సిట్టింగ్ ఇన్ దాంట్లో కౌన్సిల్ లో ఒక మెంబర్ గా ఉండి ఐ వర్క్ లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు పని ఎక్కల డైస్ మీద లేను నేను ఎప్పుడు కిందనే ఉన్నా Yes, I want to work. ఇంత ముందే చేసి చూపించిన డెఫినెట్ గా నేను మళ్ళీ చేసి చూపిస్తాను పబ్లిక్ ఇస్ విత్ మీ పబ్లిక్ ఇస్ విత్ మీ డెఫినెట్లీ వి ఆర్ గోయింగ్ టు విన్